తెలుగు అకాడమీ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. కోట్ల రూపాయల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది. తెలుగు అకాడమీకి చెందిన 65 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నిందితులు ఆ డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. ఈ కేసును మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేయనుంది. తెలుగు అకాడమీ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. కోట్ల రూపాయల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది. తెలుగు అకాడమీకి చెందిన 65 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నిందితులు ఆ డబ్బులతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. ఈ కేసును మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ రఫీ లైవ్ లో అందిస్తారు. రఫీ చెప్పండి, తెలుగు అకాడమీ స్కామ్ కి సంబంధించి ఈడీ ఫోకస్ పెట్టింది, ఏం జరుగుతోంది? స్వర్ణ, మనం రెండు రోజుల క్రితమే చూసాము ప్రధాన నిందితులందరినీ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి నిధుల గోల్మాల్ కేసులో ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అందులో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి సిసిఎస్ పోలీసులు మస్తాన్ వలీ, యూనియన్ బ్యాంక్ మేనేజర్గా వ్యవహరించినటువంటి మస్తాన్ వలీ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అతన్ని ఇప్పటికే కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు అతని నుంచి సమాచారాన్ని లాగబెట్టారు. నిందితులంతా కూడా కోట్ల కొద్ది అక్రమంగా నిధులు ట్రాన్స్ఫర్ చేసి ప్రైవేటు అంటే రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్లో పెట్టుబడి పెట్టినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఓ ప్రధాన నిందితు అయితే సత్తుపల్లిలో ఉన్నటువంటి అతని సొంత స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరో నిందితుడు వెంకటరెడ్డి ఉన్నాడు. ఓఆర్ఆర్ సిటీకి పక్కనే ఉన్నటువంటి ఓఆర్ఆర్ పక్కనే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ ఏకంగా 35 ఎకరాలు కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ సిసిఎస్ పోలీసులు రికవర్ చేసింది కేవలం 20 లక్షల నగదు మాత్రమే. కాబట్టి 64 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ నిధుల భారీ గోల్మాల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళంతా నిధులను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, లెక్కల్లో చూపనటువంటి ఈ డబ్బు నిజానికి అక్రమంగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి నిధులని వాళ్ళు స్వీకరించినప్పటికీ వాళ్ళు ఈడీకి చూపించాల్సి ఉంటుంది, ఐటీకి చూపించాల్సి ఉంటుంది. ఐటీలో వాళ్ళు దాఖలు చేసినటువంటి ఐటీలో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వాళ్ళకు రిసీవ్ అయింది కూడా ఒక్క పైసాతో సహా వాళ్ళు చూపించినటువంటి దాఖలాలు లేవు. కనుకనే సిసిఎస్ పోలీసులు డీసీపీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ నిన్ననే ఈడీకి ఓ లెటర్ రాయడం జరిగింది. అందులో నిందితులంతా కూడా అక్రమంగా మళ్లించినటువంటి ఈ ధనంతో స్థిరాస్తులు కొనుగోలు చేశారు, వీటిపైన ఎంక్వైరీ చేయాలని సిసిఎస్ పోలీసులు ఈడీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఫోకస్ ఇప్పుడు నిందితులపైన ఉంది. నిధులు గోల్మాల్ అయినటువంటి నిధులు ఎక్కడ ఉన్నాయి, ఏ రూపాల్లో పెట్టుబడిలో ఉన్నాయి అనే దానిపైన మనీ లాండరింగ్ కేస్ బుక్ చేయబోతున్నటువంటి ఈడీ దానికి సంబంధించినటువంటి విషయాలపైన ఫోకస్ చేసి నిందితులందరినీ కూడా మరోమారు కోర్టు నుంచి కస్టడీకి తీసుకొని విచారించబోతుంది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు చెప్తా ఉన్నారు నిందితులు పక్కా ప్లాన్డ్గా ఎప్పుడైతే తెలుగు అకాడమీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో డిపాజిట్ చేయబోతుందో అంతకు ముందు నుంచే ప్లాన్గా ఉన్నటువంటి నిందితులు వాళ్ళతో అక్కడ చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తితో సన్నిహిత్యం పెంచుకున్నటువంటి వ్యక్తి ఇటు మస్తాన్ వాలితో అటు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన అనేటువంటి ఆ లేడీతోటి సన్నిహిత సంబంధాలు నెరిపి వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఎరవేసి అంటే డబ్బులు ఎరవేసి వాళ్ళను ఈ గోల్మాల్లో మానిపులేట్ చేసి ఈజీగా
చాలా సింపుల్ గా అంటే ఎవరికి అర్థం కానటువంటి విధంగా వీళ్ళు నిధులను మళ్లించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఈడీ ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈడీ కూడా కేసులు బుక్ చేయబోతా ఉంది. కేసులు ఆగినటువంటి సిసిఎస్ పోలీసులకు ఒక్కొక్కటిగా కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి నిధులే కాదు, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన నిధుల గోల్మాల్లో కూడా ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి నిందితులు గతంలో కూడా ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిసిఎస్ పోలీసుల ముందైతే భారీ టాస్క్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా తెలుగు అకాడమీ అధికారులపైన దృష్టి సారించింది. ఖచ్చితంగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులపైన వేటు పడేటువంటి అవకాశం అయితే ఈ నేపథ్యంలో ఉంది. స్వర్ణ, ఓకే, థ్యాంక్ యూ రఫీ.